బంగారమ్స్ చాలా మంది అడుగుతున్నారు మీ సబ్స్క్రైబర్స్ ఎవరని. ఏమని సమాధానం చెప్పను? మీరు సబ్స్క్రైబ్ కొడతేనే కదా ఈ వీడియో మీకు వచ్చేది. ఒకటి చెప్పనా, చెట్టుకి నీళ్లు పోస్తేనే పువ్వు విరబోస్తుంది. మీరు లైక్ కామెంట్ పెడతేనే కదా ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తెలిసేది. అందుకే వెంటనే లైక్ షేర్ కామెంట్ చేసేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా పోయి వీడియో చూసేయండి. ఇంకా సమయం లేదు రామలింగం గారు, ఈ కుటుంబం సురక్షితంగా ఉండాలంటే వెంటనే మహాచండి యాగం మొదలు పెట్టాలి. పేర్చండి కట్టెలు, వెలిగించండి నిప్పులు. ప్రేమకి ఏమీ కాదు కదా బావా. ఒక్కటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో మీను, మన ప్రేమకి ఏది అడ్డు కాదు, ఎవరు అడ్డురారు. MPL లో గేమ్స్ ఆడి లేకపోతే అయ్యే ఛాన్స్ ని యూస్ చేసుకుంటున్నా. MPL అదేంటి? MPL ఇండియాస్ లార్జెస్ట్ గేమింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మలమాల టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్స్ లో మీరు ఆడి లేకపోతే అయ్యే అవకాశాన్ని పొందొచ్చు. ఇందులో స్నేక్స్ అండ్ లాడర్, లూడో లాంటి ఫేవరెట్ గేమ్స్ ఆడి ప్రతిరోజు 50 లాక్స్ గెలుచుకునే ఛాన్స్ ని పొందొచ్చు. వావ్, ఇదేదో బాగుందిరా. ఇంతే కాదు, MPL లో జరుగుతున్న మలమాల సిరీస్ టోర్నమెంట్స్ లో లూడో విన్ అండ్ లూడో డైస్ ఆడి అండ్ ఎన్నో ప్రైమ్ అండ్ బంపర్ బ్యాటిల్స్ ఆడి ప్రతిరోజు 2 crores వరకు ప్రైజెస్ ని గెలుచుకోవచ్చు. డిపాజిట్ ఆఫర్ MPL న్యూ. ఇందులో మినిమం డిపాజిట్ 200 రూపీస్ చేస్తే యూజర్స్ కి 200% కాయిన్స్ అప్ టు 10k కాయిన్స్ ని పొందుతారు. నేను కూడా MPL ప్రో యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటా. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? ఇంకేం చూస్తున్నారు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో MPL ప్రో ని డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవ్వండి అండ్ మన ప్రోమో కోడ్ ని యూస్ చేసి అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ని పొందండి. కొంపదీసి వీళ్ళ విషయం తెలిసిపోయిందా ఏంటి? దారి తప్పొచ్చినట్టున్నావు, పో అవతలకి. నువ్వేంటమ్మా ఇక్కడ? అది నాన్నగారు పంతులు గారు అందరికి ప్రసాదం పంచిపెట్టమన్నారు అందుకని. ఇదిగోండి మాయా, తింటారా ప్రసాదం? జీడిపప్పు కూడా ఉంది. జాగ్రత్తమ్మా, బయటకొచ్చినప్పుడు ఇలాంటి పావులుంటాయి, చూసుకో. అమ్మయ్యా, ఇందాక సైడ్ వేసిన ప్రసాదం చూపించి కవర్ చేస్తాం, లేకపోతే పావును కాదు నన్ను ఇసిరిసేవాడు. ఏ పున్నమిలోన విన్నెలలోన చలువలలోన చల్లని తల్లి నాగమ్మా. ఏంట్రా వచ్చేది? పాట పాడితే వచ్చాడానికి ఆ పాము ఏమైనా పాడుతా తీయగల జడ్జా? కావాలంటే ఇప్పుడు ఇంకో పాట వదులుతాను. దమ్మున్న పాము ఏమైనా ఉంటే రమ్మను. ఫేస్ టు ఫేస్, ఐ టు ఐ, బట్ టు బట్, ఐ ఆమ్ రెడీ. ఏయ్ రగులుతోంది మొగలి పద, బిష్ బిష్ వగల మారి కన్నయ్యదా, సిస్ బిష్ పాడాను. పాము వచ్చిద్దన్నా? ఏది ఏది? విక్రమ్ లేడు, త్రివిక్రమ్ లేడు, అక్కడ చూడే. నేను పాడితే బొచ్చులో చెల్లరే రాదు, అలాంటిది బాగుతుందని నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేశానా? ఏదో చేయరా,
ఒరే మిత్రద్రోహి, ఈ పాము నన్ను గుర్రం చూస్తుంటే నువ్వు తుర్రమని చెట్టు తొర్రెక్కెత్తావా? ఏదో చేయరా, జనానికి కారిపోతుంది. ఇది కథలని అవ్వట్లేదురా, కేసులు రాత్రం ట్రాఫిక్ పోయింది లాభేస్తుంది. ఏదో చేయరా, ముక్కున మీరు పాము ముందు చిక్కుకుపోయారా? ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదా? అవును తెలియట్లేదు, ఏం చేయాలి చెప్పరా బాబు? అయితే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చచ్చిపోయే టైంలో సబ్స్క్రైబ్ లేంట్రా? ముందుగా మీ ముందున్న పాము మేలా ఫీమేలా చూడండి. ఎలా చూడాలరా, తోకెత్తి చూడాలేంటి? అక్కర్లేదు, ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో చేశా, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెంటనే చూడండి. రే, దాని జెండర్ ఏదైతే ఏట్రా, ముందు నన్ను డేంజర్ నుంచి బయటపడేలా చూడు. పాము మీ ఎదురుగా ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవాలంటే దాని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేశా? అలా చూడకూడదు, దానికి కోపం వస్తుంది. అది చూసాక చెప్తావేంట్రా గూట్లే? అయ్యి బాబా, నెలకొచ్చేస్తుంది. ఒరే ముక్కు, ఫార్వర్డ్ చేయరా. అంతే, ఇంకా పావు నుంచి మీరు తప్పించుకున్నట్టే. ఏ బాయ్. ఒరే ఒరే ఒరే, ముందుకొచ్చావరా, వెనక్కెళ్ళు వెనక్కెళ్ళు. అయిపోయింది, డేటా కాదురా, నా పని తెల్లవారులు ఆ రీల్స్ చూడద్దురా అంటే చూస్తాం. ఇప్పుడు చూడు ఏమైందో. నేనేమన్నా పాములు పట్టుకునే ఉండేంట్రా, బోర బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తినడానికి. ఇప్పుడు బోర ఎక్కడి నుంచి వస్తుందిరా? నైస్ ఐడియా. ఎలాంటి ఐడియా మనకు రాబెట్ట. వెళ్ళిపో వెళ్ళిపో, అలా స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్తే నీ పుట్టొచ్చింది. వెళ్ళిపో. ఎలా ముక్కు, వెళ్ళిపోయిందా? కానీ ఏంట్రా కానీ? రే ముక్కుగా, స్నేక్ మ్యూజిక్ పెడితే పాము వెళ్ళిపోద్ది అన్నావు కదరా, ఎన్నొచ్చాయేంట్రా? అయ్యో, ఆ తాతగాడు ప్రమాదం ప్రమాదం అని పూజలు చేసి ఆ ప్రమాదం నా వైపు డైవర్ట్ చేసినట్టున్నాడు. నీ అబ్బా తాత కాపాడు నాగరాజా. స్నేక్స్ అన్ని స్లీప్ మోడ్ లోకి వెళ్ళినట్టున్నాయి, మనం సైలెంట్ గా సైడ్ అయిపోవడం బెటర్. ఏది చూడలేదు కదా. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడికే పక్కకి. సుస్సు బుస్సు కాదు, సుస్సు. నాకు అర్థమైపోయింది, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, రండి కలిసి పడుకుందాం. నీ అబ్బా ముక్కు, నువ్వు ఫ్రెండ్ కాదురా, నా లైఫ్ ఎండ్. చిట్టి చచ్చినాడా, దూడలాగా ఎలా పడుకున్నాడో చూడు. ఏంటి నాగలక్ష్మి, దుప్పటి కావాలా? వద్దా, ఓకే, ఏముందలే, ఇంకా పడుకోండి, గుడ్ నైట్. మన పెద్దలు చెప్పారు, మనకంటూ కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఉన్నాయి. మన పెద్దలు ఏం చెప్పినా దాని వెనక ఒక అర్థం ఉంటుంది, దాన్ని ప్రశ్నించకుండా పాటిస్తే బాగుంటుంది. సిటీ నుంచి వచ్చావు కదా, నీకు ఇవన్నీ కొత్తగా ఉండొచ్చు, కొన్ని రోజులు ఇక్కడే ఉంటావుగా, అలవాటు అయిపోతాయిలే. వచ్చిందండి వయ్యారి.
భక్తి అనేది మనం వేసుకునే బట్టల్లో కాదు, మన మనసులో ఉంటది. మారుతున్న టైం బట్టి మనం కూడా మారాలి. అయినా నువ్వు పల్లెటూరులో ఉంటావు కదా, ఇవన్నీ నీకు కొత్తగా అనిపించవచ్చు. ఎలాగో నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను కదా, నీకు నేర్పిస్తాను, అలవాటైపోద్దిలే. ఇలా మధ్య ఏదో కోల్డ్ వార్ మొదలైనట్టుందేంటి? ఇంతకీ గొడవ దేని గురించి అయిందంటో? ఈ లేడీస్ మధ్య గొడవలు దేనికో తీరా, ఏ పినిసులుగా చంపినిసులుగా అయి ఉంటది. ఇప్పుడు ఇలా కోల్ చేయాలంటే మనం ఏం చేయాలబ్బా? నన్ను అడిగితే ఏం తెలుస్తుంది? ఇలా అల్లని అడగండి. రే మను, నువ్వు మీను దగ్గరికి వెళ్ళు. రే ముక్కు, నువ్వు అను దగ్గరికి వెళ్ళు. నేను మీను దగ్గరికి వెళ్దాం. ఓకే, ఈడు అను దగ్గరికి ఎందుకు? మరి ఇద్దరు దగ్గరికి నువ్వు ఒకేసారి వెళ్ళావు కదా, అందుకే అను దగ్గరికి ఆడిన ఒక అన్నలా. ఓకే అన్న క్యాన్సిల్. అందుకే అను దగ్గరికి ఆడిని పంపిస్తున్నాను. వద్దంటే చెప్పు, నువ్వు అను దగ్గరికి వెళ్తావు, ఆడు మీను దగ్గరికి వెళ్తాడు. వద్దులే, మీను దగ్గర నేను వెళ్తాను, అను దగ్గరికి ఆడు వెళ్తాడు. ఏంటి మీను, పొద్దు పొద్దునే దాంతో గొడవ? దాని గురించి తెలిసిందేగా. నువ్వు కూడా నన్నే అంటున్నావా బావా? అంతేలే, నీకు మీ చెల్లికి నేను అలసైపోయాను. అలసు లేదు, పులుసు లేదు, ఎందుకు ఏమైంది? నాకు పద్ధతులు సాంప్రదాయాలు తెలియవంట, పెద్ద చెప్పొచ్చింది మహారాణి. అవన్నీ తన్ను చూసి నేర్చుకోవాలి. మరి మారే టైం బట్టి మనం కూడా మారిపోవాలంట. ఇలా పాతగా కాకుండా మోడర్న్ గా ఉండాలంట. అవును, అను చెప్పిన దాంట్లో తప్పే ఉంది మీను. చిట్టి, నువ్వు కూడా మీనునే సపోర్ట్ చేస్తున్నావా? సపోర్ట్ కాదను, ఎప్పుడు చూడు ఆ టీషర్ట్ లో జీన్స్, టీషర్ట్ లో జీన్స్. ఏనాడైనా చీర కట్టావా, సరదాగా అయినా ఒక కోణి చుట్టావా? ఎప్పుడు టాంబాయ్లోనే డ్రెస్ వేసుకుంటావు, నేను ట్రెడిషనల్ డ్రెస్ లో చూడాలని నాకు మాత్రం ఉండదా? మీను ఎప్పుడు చూడు చుడీదార్లు, చున్నీలు, చీరలు, అసలు బోర్ కొట్టదా నీకు? బయట గర్ల్స్ చూడు ఎంత మోడర్న్ గా తయారై తిరుగుతున్నారో, నాకు మాత్రం నిన్ను అలా మోడర్న్ గా చూడాలని ఉండదా? నువ్వు ఫీల్ అవునంటే ఇంకో మాట చెప్తాను. ఏంటది? అనును చూసి కొంచెం అప్డేట్ అవ్వు. నేను చూసి కొంచెం మేకవర్ అవ్వను, అద్దిరిపోతావు. ఇదేంటిది అలిగిసిలిపోతుంది? మీను ఏంటి అలా వదిలేసిపోతున్నావు? కొత్తగా ఉంది గుండె లోపల అలసటే పెరిగినే మనసుకే నిన్ను చూడక ఇంటి రోయ్ ఇంతలా పిచ్చిగా వెంట పడకిలా గుండెకే గుండు సూదులా తాకుతున్నవే నీ చూపులే ఎందుకో నాకు డౌటరా హార్ట్ స్ట్రోక్ నేను లేను నువ్వు నేను లేల మజ్ను గుండెకింత పేను ఆపిరా సూది మందులా కోపమొస్తే నేను ఇంతే మాటలింక లేవు అంతే సూది పాటలింక ఆపిపోవోయ్ నువ్విక ఇంతలా బెట్టు చేయక దరికి రాయక ఓ నా ప్రియా ఏంటి కొరు
అంటే చచ్చిపోతా. నవ్వు చాటు దాగినావు రావే వెన్నెల, బయటకొస్తే ఏం చేస్తా ఒక్కసారి చూసుకుంటా. ఆటలింక చాలి పెట్టి పోయిలా ప్రేమగా ఒక్కసారిలా నన్ను చూడవా. నువ్విలా చూసినా ఎంత చూసినా తనివి తీరదే నాకేక. ఇదే పూజలోని ముఖ్యమైన ఘట్టం. ఇంటికి ముఖ్యమైన వ్యక్తి చేత చెయ్యిస్తే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. ఈ ఇంట్లో ఏ కార్యక్రమం అయినా మా విశ్వ చేతుల మీద జరుగుతుంది, మరింకా ఆడితోనే చేయించేద్దాం. అనుగ్రహాలన్నీ ఆడికి, శనిగ్రహాలన్నీ నాక. నవగ్రహాలన్నీ నెత్తిమే డాన్స్ చేస్తున్నప్పుడు మనకి ఎందుకు అంకులు ఈ అనుగ్రహాలు? నువ్వు నోర్మీరా, నువ్వు నోర్మి. సిరీస్ బిగినింగ్ నుండి చూస్తున్నాను. వాళ్ళకి సన్మానాలు, నాకు అవమానాలు. వాళ్ళకేమో విందులు, నాకేమో నిందలు. పరవన్నాలేమో వాళ్ళకి, పెరగన్నమేమో నాకు. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే మోటార్ బండి, నేను బయటికి వెళ్ళాలంటే ఎద్దుల బండి. కార్తీక దీపంలో వంటలకు కూడా ఇంత అవమానం జరగలేదు. ఏమండి ఇప్పుడు అవన్నీ ఎందుకండి? నీకేం తెలీదు, నువ్వు సైలెంట్ కూర్చో. అయినా మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా వెంటనే తీర్చేసుకోవాలి, లేకపోతే కంపు అయిపోతాయి. అయ్యో అల్లుడు గారు అలా అంటారేంటండి, పెద్ద అల్లుడు కన్నా ముఖ్యమైన వాడు ఇంటికి ఎవరన్నా ఉంటారా? ఆ విషయం నేను గుర్తు చేసేదాకా మీకు గుర్తు రాలేదా? సరే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. సైడ్ క్యారెక్టర్ లా సైడ్ చేస్తుంది, నన్ను మెయిన్ క్యారెక్టర్ లా చెయ్యండి. ఇక నుంచి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అది నా చేతుల మీద జరగాలి. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా? ఎస్, నేనే చేస్తా. ఏం చెయ్యాలి చెప్పండి? నడవాలి. నడవడమా? ఈ కుటుంబాన్ని ముందు నడిపిస్తున్నాను, పూజను నడిపించలేనా? చెప్పండి ఎక్కడ నడవాలో. మీలో చాలా ఫైర్ ఉంది అంకుల్. కారన్నాక టైరు, ఈ జగన్నాథం అన్నాక ఫైర్ కామన్ ఎరా? మీరు చెప్పండి బంధువులు గారు ఎక్కడ నడవాలి? ఆ నిప్పుల మీద. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? నర్వస్ కరువు తిరిగేసే. అయినా కాలనుకున్నారా, బొక్కసానికి అంకులు అనుకున్నారా? నిప్పుల మీద కాల్చడానికి. అమ్మో పిల్లండి నా వల్ల కాదు బాబు. జగన్నాథం అంటే ఫైర్ అన్నారు కదా అంకుల్, మరి వెళ్ళి నడిచేయండి. ఉండరా తుతుతుతో అంటాం. ఒక్కసారి ఒప్పుకున్నాక వెనకడుగు వెయ్యకూడదు నాయన. మీకేటండి, ఎన్నైనా చెప్తారు, కాళ్ళ మీ కాదు కదా. అలా కాదండి అల్లుడు గారు, పంతులు గారు చెప్తున్నారు కదా. మీరు ఉండండి, అయినా మీ పిచ్చి కాకపోతే నిప్పుల మీద నడితే కాళ్ళు పోతాయి, కానీ ప్రమాదాలు ఎక్కడైనా పోతాయా? తప్పు నాయన, శాస్త్రాన్ని శంకించకూడదు. ఈ తొక్కలో డిస్కషన్ అంటే నాకు అర్థం కావట్లేదు. త్వరగా నడిచేస్తే ఇంటికి వెళ్ళిపోదాం. మీరు ఎలా నంకులు ఏమైనా తల చూసుకున్నాం. ఏంటంకుల వాక్ వాక్ చేస్తే ఫ్యాషన్ మోడల్ ర్యాంప్ మీద చేసినట్టు ఉండాలి, ఇలా పిచ్చోడు రోడ్డు మీద గంతులేసినట్టు కాదు. సరిగా నడవండి. అవునా, అయితే తారా ఇద్దరు కలిసి నడుద్దాం. కాలు కేఎఫ్సి చికెన్ అయిపోయా అంకుల్. అవునరా, ఒకటే మంట. ఇదేంటి, పోలీసులు వస్తున్నారు. ఇక్కడ పిసినగొట్టు జగన్నాథం అంటే నేనే సార్. ఏమైంది? నేను ఇన్స్పెక్టర్ పరశురామ్. హాయ్, ఐఎమ్ గోవింద్ రాజులు. గోరా అమ్మడి అమ్మా, పేరు చెప్తే పీకుతారేటి. రే నువ్వు ఉండు, ఇంతకీ ఏమైంది ఇన్స్పెక్టర్ గారు? పిసినగొట్టు బేబమ్మ గారు, మీకేమవుతారు? మా బామ్మ ఇన్స్పెక్టర్ గారు, ఏమైంది? ఆవిడ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు, మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే మంచిది. ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్? అసలు ఏం జరిగింది? బేబమ్మకి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? ఐఎమ్ సారీ, పెద్ద వయసు అవడంతో బ్రతికే ఛాన్సులు చాలా తక్కువ అంటున్నారు డాక్టర్లు. ఐ హోప్ యు అండర్స్టాండ్.
సో గైస్ వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఎంపీఎల్ ప్రో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మన ప్రోమో కోడ్ ని యూజ్ చేసి సైన్ అప్ అయ్యి అప్ టు 100 రూపీస్ బోనస్ క్యాష్ ని పొందండి.